వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. ఇవాళ మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. వీరి గురించి నేను అసలు సపరేట్గా ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. హెల్త్ టిప్స్ కానీ, బ్యూటీ టిప్స్ కానీ, చిన్న చిన్న మార్పులో మన ఇంట్లో ఎలా పాజిటివిటీ స్ప్రెడ్ చేయాలనే విషయం కానీ తను చెప్తే అందరికీ నచ్చి పాటిస్తూ ఉంటారు. అంత చక్కగా కన్వే చేస్తూ ఉంటారన్నమాట. మన ఇంటి మనిషి అనిపించుకునే అంత చక్కగా చెప్తూ ఉంటారు. వీరి కాస్ట్యూమ్స్కి కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందండో. ఇటు యంగ్స్టర్స్ కానీ ఇటు ఆడవారు కానీ ఆవిడ్ని చాలా ఇష్టపడతారు. అయితే వారి గురించి అతి తక్కువ మందికి మాత్రమే తెలిసిన విషయం ఏంటి అంటే తనొక వారియర్. క్యాన్సర్ని జయించి చాలామంది క్యాన్సర్ పేషెంట్స్కి కౌన్సిలింగ్ ఇస్తూ వాళ్ళలో మనోధైర్యాన్ని పెంచుతూ ఉంటారు. వారే మన వనజ రామశెట్టి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు నేను తెలుసుకొని మీకు తెలియచేస్తాను. నమస్కారం వనజ, గారు. నమస్తే మా సురేఖ. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, థ్యాంక్ యూ. మీరు చాలా మంది క్యాన్సర్ పేషెంట్స్కి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. మీరు ఆ ఫేజ్ దాటి వచ్చారు. అవును. సో మిమ్మల్ని చూసిన వాళ్ళు ఎవరూ కూడా అసలు గెస్ కూడా చేయరండి, అసలు హింట్ కూడా లేదు ఎవరికి. మీరు అంత టఫెస్ట్ ఫేస్ క్రాస్ చేసి వచ్చారు అని చెప్పి అంత కాన్ఫిడెంట్గా అంత కూల్గా కనిపిస్తూ ఉంటారు. ఎక్కడ కూడా అంటే నార్మల్గా అలాంటి ఫేస్ చూసి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే కొంచెం ఎక్కడో డౌన్ అయిపోయి లైఫ్ మీద ఎక్కడో హోప్ పోయి అలా కొందరు మాక్సిమం మెంబర్స్ ఉంటారు, కానీ మీలాగా అతి తక్కువ మంది కనిపిస్తూ ఉంటారండి. మీరు చాలా ఇన్స్పిరేషనల్ పర్సన్ అని చెప్పొచ్చు అందరికీ కూడా. అయితే ఆ ఫేస్ మీరు చాలా టఫెస్ట్ ఫేజ్ కదా, ఆ ఫేజ్లో దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేశారండి? అంటే ఇప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా, క్యాన్సర్ అనే కాదు, ఎటువంటి రోగాలు వచ్చినా, ఎటువంటి డిజీజ్ వచ్చినా ఫస్ట్ మనకి ప్రాణం మీద ఫస్ట్ ఉంటానా ఉండనా అనే ఫస్ట్ క్వశ్చన్ మార్క్. అంటే చిన్న చిన్న జ్వరాలు జలుబులు ఇవన్నీ పక్కన పడేస్తే కొన్ని మేజర్ ఇష్యూస్ ఉంటాయి. కొంతమందికి కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్, లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే మనకు ఫస్ట్ మనం బ్రతుకుతామా లేదా క్వశ్చన్ మార్క్. ఓకే, అది పక్కన పెట్టేస్తే ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది, లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటి, పెయిన్ఫుల్గా ఉంటుందా ప్రాసెస్, ఇది ఇంకొక థాట్. థర్డ్ థాట్ ఏంటంటే ఇంత నేను ఎఫర్ట్ చేయగలుగుతానా చేయలేనా. ఫోర్త్ థాట్ నన్ను చుట్టూ ఉన్నా నన్ను యాక్సెప్ట్ చేస్తారా చేయలేరా. ఇలా ఒకటి కాదు వంద రకాల క్వశ్చన్స్ మన మైండ్లో వస్తూ ఉంటాయి. అయితే మూవీ ఇన్ఫ్లుయెన్సెస్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, క్యాన్సర్ అనగానే అందరికీ చచ్చిపోతాం ఇంకా లాస్ట్ అదే అనమాట. ఎందుకంటే చాలా మూవీస్ మనం చూస్తే నాకు అంటే కొన్ని మూవీస్ చూస్తుంటాను ఇప్పుడు కూడా. ఆ మూవీస్లో ఎలా చూపిస్తారంటే క్యాన్సర్ అనగానే వాళ్ళు ఏదో రక్తం కక్కేసుకొని ఇలా పడిపోయేసి ఇంకా వాళ్ళు ఇంకా చనిపోతారు. లాస్ట్ ఏంటంటే ఆ డెత్ సెంటెన్స్ అనమాట ఫైనల్గా. సో నాకు అవన్నీ చూసినప్పుడు కానీ నాకు ట్రీట్మెంట్ అవుతున్నప్పుడు కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్ కొంచెం పెయిన్ఫుల్గానే ఉంటుంది. ఓకే, అది కీమోథెరపీస్ అవ్వచ్చు, రేడియేషన్ అవ్వచ్చు, ఇమ్యూనోథెరపీస్ అవ్వచ్చు, ఇక ఏది చూసుకున్నా ఇట్స్ అ పెయిన్ఫుల్ ప్రాసెస్. అన్ని రకాలుగా పెయిన్ఫుల్లే, ఒకటి ట్రీట్మెంట్ పరంగా, డబ్బుల పరంగా, ఏ రకంగా చూసుకున్నా కొంచెం టాక్సింగ్గానే ఉంటుంది మనకి అది. అవి అన్నీ చూస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే ఓకే సరే ఇంత అవ్వింది, ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. మనం ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ చేస్తేనే కానీ దాని మీద కాన్ఫిడెన్స్ మనకి రాదు రాదు. సో నా జర్నీలో ఏమైందంటే క్యాన్సర్ జర్నీలో అన్ని ఎక్స్పీరియన్స్ చేశాను. పెయిన్ ఏంటి, సఫరింగ్, పెయిన్, మెడికేషన్ ఎలా ఉంటుంది, ట్రీట్మెంట్, నకసిక పర్యంత నొప్పులు, అన్నీ ఏ టు జెడ్ అనమాట. అంటే రియాక్షన్ ఆఫ్ పీపుల్, ఎవరు మన ఎవరు కాదు, నన్ను చూసి ఎవరు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు, మెడికేషన్ నాకు నా బాడీకి ఎలా సపోర్ట్ చేస్తుంది, ఏ మెడిసిన్ వాడితే నాకు ఎలా రియాక్షన్ వస్తుంది, ఏం చేస్తే నాకున్న ప్రాబ్లమ్స్ తగ్గుతున్నాయి, మెంటల్గా నేను ఎలా ఉంటే నాకు హ్యాపీనెస్ ఉంటుంది, నా ఎన్వైరన్మెంట్ ఎలా ఉంచుకుంటే నేను ఇందులో ఉంచి హీల్ అవ్వగలుగుతాను, ఒకటి కాదు వంద రకాల ప్రాసెస్ నా బ్రెయిన్ అయిన తర్వాత ఓకే ఫైనల్గా నేను డిసైడ్ చేసుకున్నది ఏంటి అంటే ఓకే నాలాగా ఆలోచనలు నాలాగా సఫర్ అయ్యే వాళ్ళు లక్షల కోట్ల మంది ఉన్నారు. వాళ్ళల్లో ఒక్కళ్ళ లైఫ్లో అన్నా నేను కాస్త చేంజ్ తీసుకురాగలిగితే అది నాకు ఒక అచీవ్మెంట్ నా లైఫ్లో. ఓకే, లర్నింగ్స్ ఎప్పుడు ఏమంటారంటే ఏ లర్నింగ్ అయినా మనం స్ప్రెడ్ చేస్తేనే దానికి వాల్యూ ఉంటుంది. అవును కదా, సేమ్ థింగ్ నా లైఫ్లో ఏంటంటే ఈ నా ఎక్స్పీరియన్స్, నా క్యాన్సర్ జర్నీలో నేను గెయిన్ చేసిన ఎక్స్పీరియన్స్ అంటే నేను ధైర్యంగా ఉన్నాను కాబట్టి అందరూ నాలాగే ఉండాలి అన్న అస్వార్థ అలా కాదు. ఒక్కొక్కరు ఎమోషనల్ స్పేస్ డిఫరెంట్గా ఉంటుంది, ట్రూ, ద వే దే టేక్ ఇట్ అవన్నీ కాస్త డిఫరెంట్గా ఉంటాయి. కానీ నా వంతుగా ఒక్క వాళ్ళకి 100% భయంలో 1% తగ్గించగలిగిన దట్ గివ్స్ మీ సాటిస్ఫాక్షన్. సో ఆ ప్రాసెస్లో ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది, ఏంటి ఎమోషనల్గా ఎలాగ మనల్ని మనం హ్యాండిల్ చేసుకోగలగాలి, ఏ కొంచెం ధైర్యం తెచ్చుకొని ఎలా ముందుకు వెళ్ళగలగాలి, ఇవన్నీ ఆలోచించి ఈ
ప్రొఫెషన్లోకి కంప్లీట్గా లైన్ షిఫ్ట్ చేసేసాను అనమాట ఈ కెరీర్ క్యాన్సర్ కౌన్సిలింగ్ ప్రొఫెషన్లో. సో ఈ క్యాన్సర్ కౌన్సిలింగ్ ప్రొఫెషన్ అనేది చాలా కత్తి మీద సామాన్ చెప్పచ్చండి, ఎందుకంటే డాక్టర్స్ అయితే ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు, ఇక్కడ కౌన్సిలింగ్ చేసేటప్పుడు చాలా ఎమోషనల్గా వాళ్ళకి మనం కనెక్ట్ అవ్వాలి. ఒక్కొక్క పేషెంట్ డిఫరెంట్ అనమాట, ఒక్కొక్కరు ఒక్కొక్కలా వస్తూ ఉంటారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ షేర్ చేస్తూ ఉంటారు. ఈ కౌన్సిలింగ్ వాళ్ళకి చాలా పెద్ద అడ్వాంటేజ్ అనే చెప్పాలండి. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఏమైపోతారు అంటే ట్రీట్మెంట్ దగ్గరే ఫెయిల్ అయిపోతూ ఉంటారు, భయపడి ట్రీట్మెంట్కి వెళ్ళని వాళ్ళు ఉంటారు, ట్రీట్మెంట్లో ఏమైపోతుందో అనే భయంతో ట్రీట్మెంట్ని యాక్సెప్ట్ చేయలేక కూడా చాలా డెత్స్ చూస్తూ ఉన్నాం. మనం చాలా మంది డాక్టర్స్తో మాట్లాడినట్లయితే చెప్తూ ఉంటాం, రేడియేషన్లో సపోర్ట్ చేయలేదు, ఈ ట్రీట్మెంట్ కంటే బెటర్, నేను చచ్చిపోవడం బెటర్ అని చెప్పి ట్రీట్మెంట్ని క్విట్ చేసేస్తూ ఉన్నారు కదా. అలాంటి పేషెంట్స్ మీ దగ్గరికి చాలా మంది వచ్చి ఉంటారు. ఈ వీడియో ద్వారా అలాంటి పేషెంట్స్ ఎవరైనా చూస్తూ ఉంటే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా అండి. ఓకే, క్యాన్సర్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఇవి చాలా వేల లక్షల వీడియోస్ ఉన్నాయి. అవును, సిగరెట్ తాగితే వస్తుంది, ఆల్కహాల్ తాగితే వస్తుంది, ఆ తాగిన వాళ్ళకి కూడా వచ్చింది క్యాన్సర్. అసలు ఎందుకు వస్తుంది అనేది తెలియట్లేదు, ఎందుకు వస్తుంది తెలియదు. నిద్ర లేకపోతే వస్తుంది, నిద్ర వాట్ ఎక్కువ కారం తింటే వస్తుంది, ఉప్పు తింటే వస్తుంది, ఇవన్నీ కాదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎందుకు వస్తుంది అన్నది బిగ్ క్వశ్చన్ మార్క్. ఎవరికి తెలియదు, ఎవరికైనా వచ్చేయచ్చు. ఓకే, కాకపోతే దాని మీద ఫర్దర్గా ఇంకా చాలా అనాలిసిస్ అవుతుంది, చాలా స్టడీస్ అవుతున్నాయి. మేబీ ఏదైనా ఒక రీజన్ రావచ్చు ఈ పర్టికులర్ దాని గురించి. ఇవన్నీ ఏంటంటే క్యాన్సర్ రావడానికి 50% ఛాన్సెస్ ఉంటే మీరు సిగరెట్ తాగడం వల్ల, ఆల్కహాల్ తాగడం వల్ల, ఎక్కువగా తినకూడని ఫుడ్స్ అన్నీ తినడం వల్ల, ప్రాసెస్ తినడం వల్ల 100% వస్తుంది అంతే, 50-50 ఛాన్సెస్. ఓకే, సో ఎందుకు వస్తుంది అన్నది క్వశ్చన్ మార్క్. అయితే చాలామంది ఏంటంటే ఈ మధ్య కాలంలో నేను ఇంట్రాక్ట్ అయిన వాళ్ళలో ఏంటంటే మామూలుగా రొటీన్గా ఇయర్లీ చెకప్స్ అవి చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ మైండ్లో నాకు ఏదైనా ఉందేమో, నాకు ఏదైనా ఉందేమో, నాకు క్యాన్సర్ ఉంది, నాకు ఇది ఉంది, నాకు అంటే టెస్ట్కి వెళ్ళడానికే ఇంత భయం అనమాట. అందులో ఏం లే, ఆ టెస్ట్ రిపోర్ట్స్ వెళ్ళి 48-72 hours అయిన తర్వాత రిపోర్ట్స్ అన్నీ వచ్చాక అప్పుడు అమ్మా నాకేమీ లేదు. అయితే మనం ఎలా అయిపోయిందంటే మన మైండ్ సెట్ ఇప్పుడు ఉన్న కరెంట్ జనరేషన్లో కరెంట్ సిట్యువేషన్ ఎలా ఉందంటే ప్రతి ఇంట్లో ఒక క్యాన్సర్ పేషెంటు, ప్రతి ఇంట్లో ఒక డయాబెటిక్, ప్రతి ఇంట్లో ఒక బీపీ, థైరాయిడ్, అన్నీ ఉన్నాయి, ఇంటింటికి రోగాలే. ఓకే, ఇవన్నీ చూసి చూసి మనం మన మైండ్ని ఎలా ప్రాసెస్ చేసేసుకుంటున్నాం అంటే ఓకే నాకు కూడా ఈ రోగం వస్తుంది, నాకు కూడా ఇది వస్తుందేమో, వస్తుంది భయం, భయము వస్తుంది అని సెల్ఫ్ ఇన్విటేషన్ అనమాట, ప్లీజ్ కమ్ అనేసి. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే క్యాన్సర్ ఒకవేళ వచ్చేసింది, వచ్చిన తర్వాత మనం ఏం చేయగలుగుతాం, దానికి కావాల్సింది చేయండి. కూర్చొని ఏడ్చి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని వాళ్ళని భయపెట్టి మీరు భయపడిపోయి టెన్షన్ జోన్లోకి వెళ్ళిపోయి నేను ఇంక చచ్చిపోతాను, నాకు ఇంక ఇంతే లైఫ్ అంటే దట్స్ ఆల్, ఐ మీన్ ఇట్ వాంట్ వర్క్ లైక్ దాట్. ఓకే, మన జీవితంలో స్పిరిచువల్గా తీసుకుంటే ఒక అమౌంట్ ఆఫ్ కర్మ, ఓకే ఒక అమౌంట్ ఆఫ్ పెయిన్ గో త్రూ అవ్వాలి మీరు మీ లైఫ్లో. ఆ ప్రాసెస్లో ఈ ఈ ప్రాబ్లమ్స్ చిన్న చిన్న వస్తాయని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ వచ్చేసిన అందులో నుంచి మనం ఎంత ఈజీగా బయటపడే ఛాన్సెస్ చాలా ఉన్నాయి, లేవని ఏం లేదు అసలు. అయితే దానికి కావాల్సింది ఏంటి, ఎర్లీ డయాగ్నోసిస్ కావాలి, ఎర్లీ డయాగ్నోసిస్, ప్రాపర్ మెడికేషన్, 100% ట్రీట్మెంట్ చేయించుకోవడము, ట్రీట్మెంట్ మధ్యలో వదిలేయడం అవి కాదనమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు ట్రీట్మెంట్ చేసుకునే ప్రాసెస్లో నాకు ఇది తినకూడదు అని చెప్తే అదే తింటాం మేము, మాకు అదే తినాలను, అది తినకపోతే ఉండలేము, ఉండలేము, షుగర్ తినద్దు మొత్తం. అంటే యాజ్ పర్ వన్ స్టడీ షుగర్ ఈజ్ అ ఫీడ్ ఫర్ క్యాన్సర్ సెల్స్ అన్నారు. సరే, క్యాన్సర్ ట్రీట్మెంట్ అవుతున్నప్పుడు షుగర్ మైనస్ చేయండి అంటే లేదు మేడం నేను మైనస్ చేయలేను, హాఫ్ స్పూన్ అయినా వేసుకుంటాను. సో ఏంటి ఇక్కడ ఏంటంటే మనము మన క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకోవడము, మన మైండ్ సెట్ని సరిగ్గా పెట్టుకోవడము. ఇప్పుడు మనం ఎలా అయితే మన చుట్టుపక్కల ఎన్వైరన్మెంట్ బాగుండాలి అని ఎలా అయితే అనుకుంటామో మన బాడీలోని ఉన్న ఎన్వైరన్మెంట్ కూడా చక్కగా పెట్టుకోవాలన్నమాట. అప్పుడు ఏం చేయాలి మనము, ఆ బాడీలోకి ఏమేమైతే సరైన ఆహారం వెళ్ళాలో, ఈ బాడీకి ఏమేమి కావాలి, స్ట్రెస్ ఫ్రీ, స్ట్రెస్ ఎందుకు స్ట్రెస్ అవుతామన్నది తర్వాత మాట్లాడదాం. ఓకే, స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి, ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ మీరు తినాలి, మీరు తిన్న ఆహారము సరిగ్గా మీ బాడీలోకి అసిమిలేషన్ అయ్యే అంత ఫుడ్ మీరు తినాలి, కావాల్సినంత నీరు తాగాలి, ఎంత నిద్ర కావాలో అంత నిద్రపోవాలి, ఎంత ఎక్సర్సైజ్ కావాలో అంత ఎక్సర్సైజ్ చేయాలి, సింపుల్ థింగ్స్ లైఫ్. ఇవన్నీ చేసుకుంటూ ట్రీట్మెంట్ ఒకవేళ మీకు ఒక 10 chemos 15 chemos 20 chemos చెప్తే ఆ కీమోస్ చేసేసుకోండి.
ఆ కీమో ఇప్పుడున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం, ఓకే సజెషన్ ఏంటి అంటే రిపోర్ట్ ఎదురుగుండా పెట్టుకొని గూగుల్ ఆన్ చేసి ఈ రీడింగ్ ఇంత ఉంటే ఏంటి ఫుల్ ఒక వాళ్ళు వాళ్ళే ఒక నోట్స్ తయారు చేసుకుంటారనమాట. ఇది ఉంది కాబట్టి నేను ఇంకా ఉండను, ఇది ఉంది కాబట్టి. ఇది చాలా ఎక్కువైపోయిందండి. గూగుల్ డాక్టర్స్ అందరు గూగుల్లో ప్రతి ఒక్క రిపోర్ట్, హిమోగ్లోబిన్ 12 ఉంటే ఏమవుతుంది అంటే అక్కడ గూగుల్లో ఏదో ఉంటుంది, 10 ఉంటే ఏమవుతుంది అంటే ఏదో ఉంటుంది, 8 ఉంటే ఏమవుతుంది అంటే ఓకే నువ్వు ఉండవు ఇంకా అని ఇంకా అది పట్టుకొని సింప్టమ్స్ కూడా కొన్ని చూసేసుకొని ఈ సింప్టమ్స్ ఉంటే క్యాన్సర్ ఉన్నట్ట అని భయపడిపోతూ ఉన్నారు వితౌట్ ఎనీ డయాగ్నోసిస్. అవును, ఇక్కడ పెయిన్ వస్తే థ్రోట్ క్యాన్సర్, ఇక్కడ పెయిన్ వస్తే ఏదో క్యాన్సర్, లంగ్ క్యాన్సర్. సో అలా నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ మీ రిపోర్ట్స్ మీ చేతిలో ఉన్నా, మీకు ఏదైనా సిమ్టమ్ ఉన్నా వెళ్ళి ఒక ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. ఫస్ట్ వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనో ఎవరో ఒకరు కూర్చొని, డాక్టర్ ఎనీ డాక్టర్ వెళ్ళి కూర్చొని నాకు ఇలా ఇలా ఉంది, ఇది ఏంటి దీని మీనింగ్ చెప్పండి. అనవసరంగా గూగుల్ సెర్చ్ చేసేసి 50% మీరు ఆల్రెడీ ఒక ప్రాబ్లంలో ఉన్నారు, ఈ గూగుల్ చూసిన తర్వాత ఇంకొక 50 మీరు యాడ్ చేస్తారు. సో మనం అందరం డాక్టర్స్ కాదు. సో అనవసరమైన నాలెడ్జ్ని తెలియకుండా హాఫ్ నాలెడ్జ్ తోటి మనము ఏదో ఇంటర్ప్రిట్ చేసేసుకొని ఇంకా నా లైఫ్ ఇంత, ఇంకా నేను చచ్చిపోతున్నాను అన్న ఒక సాడ్ స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళొద్దు. ప్రతి క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఉంది, ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చేసాయి కాబట్టి ఆ ట్రీట్మెంట్ ఆప్షన్స్ చూసుకోండి మీరు. ఓకే, చూసుకొని ఇంకా చాలామంది ఏం చేస్తున్నారంటే క్యాన్సర్ ట్రీట్మెంట్కి భయపడిపోయి, ఎందుకంటే అందరూ మనం అట్లాంటి ఇది క్రియేట్ చేసామన్నమాట. క్యాన్సర్ ట్రీట్మెంటే పెయిన్ఫుల్గా ఉంటుంది అనేది వెళ్ళిపోయిందండి జనాల్లోకి, బాగా టెర్రర్ పుట్టించేసాం. క్యాన్సర్ అంటేనే భయంకరము, కీమో అంటేనే ఒక హారర్, టెర్రర్, డెవిల్ లాగా చూసేసి అమ్మా ఇంత ప్రాసెస్ నేను వెళ్ళలేను అని చెప్పేసి మనం ఆల్టర్నేట్ మెడిసిన్కి షిఫ్ట్ అవుతున్నాం. ఆల్టర్నేట్ మెడిసిన్కి అవ్వండి, అంటే చెట్ల మందులను ఏవో ఇంకా అక్కడిక్కడికి వెళ్తున్నారు, సమ్ పౌడర్స్ తీసుకుంటే ఏంటది మూలికలు రిలేటెడ్ మందులు ఇవన్నీ వేసుకుంటే తగ్గిపోతుంది. ఇవన్నీ ఎప్పుడు చేస్తారంటే ఫస్ట్ మీరు నార్మల్ ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత సపోర్ట్ మెడిసిన్స్ అన్నీ సెకండ్ ఫేజ్ ఆఫ్ యువర్ ట్రీట్మెంట్ అనమాట. ఫస్ట్ ఇందులో నుంచి బయటపడండి. ఇది కాకుండా మనం ముందే ఏదో కషాయాలు తాగేసి తగ్గిపోతుంది, ఇంతకు ముందు తాగని కషాయాలు ట్రీట్మెంట్ ప్రాబ్లం వచ్చిందని తెలిసాక స్టార్ట్ చేస్తారు అందరు. ఇంతకు ముందు లేని లైఫ్ స్టైల్ చేంజెస్ క్యాన్సర్ వచ్చిన తర్వాత దేల్ స్టార్ట్ ఎక్సర్సైజింగ్ అండ్ ఆల్, ఇట్ వోంట్ వర్క్ దట్ వే. కాబట్టి ముందు టెన్షన్ ఫ్రీగా ఉండండి. మంచి ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ అడ్వైజ్, సెకండ్ అడ్వైజ్, గో ఫర్ సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్, గో ఫర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఒపీనియన్స్, బట్ ట్రీట్మెంట్ మాత్రం చేయించుకోండి. అంటే మనం ఎలా ఉంటుందంటే ఏ ఒక్క డాక్టర్ అన్నా మన కీమో వద్దంటాడేమో, ఏ ఒక్క డాక్టర్ అన్నా రేడియేషన్ వద్దంటారేమో, ఏ ఒక్క డాక్టర్ అన్నా సర్జరీ వద్దంటారేమో. సో వీ కీప్ ఎక్స్ప్లోరింగ్ సో మెనీ థింగ్స్. బట్ క్యాన్సర్కి దెర్ ఈస్ అ సెట్ ప్రాసెస్, వీ విల్ హ్యావ్ టు గో త్రూ అ సర్జరీ ఇఫ్ రిక్వైర్డ్. కొన్ని క్యాన్సర్కి సర్జరీస్ ఉండవు, ఓన్లీ కీమోథెరపీస్, కొన్ని ఇలా రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ట్రీట్మెంట్కి వెళ్ళండి అంతేగా. తప్పిస్తే బుర్రకి ఎక్కువగా అనవసరమైన పని పెట్టకండి అంతే. ఓకే వనజ గారు, ఇంకొక చిన్న క్వశ్చన్ అండి, అంటే ఇది నా బుర్రలో బాగా తిరుగుతూ ఉంది. ఇప్పుడు ఒక పేషెంట్ ఇదర్ క్యాన్సర్ పేషెంట్ అయి ఉండొచ్చు, ఇంకా ఏదైనా డిసీజెస్తో బాధపడే వాళ్ళు అయి ఉండొచ్చు. ఇలాంటివి ఎవరైనా మన ఇంట్లో ఎవరికైనా అలాంటి సమస్య వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళకి కానీ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలో తెలియదండి. తెలీదు ఇన్ ద సెన్స్, ఒకటి ఎక్కువ సింపతి చూపించేస్తూ ఉంటాం తెలుసో తెలియకో, రెండు ఓవర్ కేరింగ్ చూపించేస్తూ ఉంటాం. వాళ్ళని చూడంగానే మన కళ్ళల్లో నీళ్లు జారిపోతూ ఉంటాయి కదా, అసలు వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలండి? ఇక్కడ 2-3 థింగ్స్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పేషెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ చూడాలి మనం. ఓకే, ఎవరైతే సర్వైవర్ కానీ హూ ఎవర్ ఇస్ ద పేషెంట్ వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది దాన్ని డిపెండ్ చేసుకొని మనం రియాక్ట్ అవుతూ ఉండాలి. చాలా కేసెస్లో పేషెంట్ చాలా బ్రేవ్గా ఉంటారు, ఇంట్లో వాళ్ళు ఫుల్ టెన్షన్ పడిపోయి ఎక్కడెక్కడ వీడియోలు, ఎక్కడెక్కడ ఇన్ఫర్మేషన్, ఈ పర్సన్ ఈ క్యాన్సర్ వచ్చి చచ్చిపోయాడు, ఇలా అన్ని చావుకబుర్లే అక్కడ వినపడుతూ ఉంటాయి అన్నమాట. అయితే నిజంగా ధైర్యంగా ఉన్నాళ్ళని కూడా మనము వీఆర్ యాక్చువల్లీ వాళ్ళ ధైర్యాన్ని మనం యాక్చువల్లీ వాళ్ళని మోరల్గా వీక్ చేసేస్తున్నాం అన్నమాట. ఈ సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏ రకమైన జబ్బు వచ్చినా ఫస్ట్ వాళ్ళ దగ్గర చావు కబుర్లు మాట్లాడడం ఆపేయాలి. నా దగ్గర కూడా వచ్చినప్పుడు ఎలా ఉంది, తర్వాత నాకు లైన్గా 10 కేసులు, అక్కడ వాళ్ళు వెళ్ళి చచ్చిపోయారు, వీళ్ళు వెళ్ళి చచ్చిపోయారు, నేను విని విని అనుకున్న నాకెందుకు ఈ చావు కబుర్లు, నాకు అవసరం లేదు. ఓకే, సో నాకు ఎన్ని రోజులు రాసి పెట్టుంటే అన్ని రోజులు నేను బ్రతుకుతాను భూమి మీద. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్
పేషెంట్కి ఇవ్వడం ఆపేయండి. మీ చుట్టుపక్కల ఎవరైతే మీ ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎవరో ఒక మనిషికి మదరో ఫాదరో ఎవరికో ఒకరికి క్యాన్సర్ వచ్చిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళు మీ బెస్ట్ ఆప్షన్స్ మీరు ఎక్స్ప్లోర్ చేయండి. వాళ్ళకి ఇవ్వాల్సిన ధైర్యం ఏంటి, ఈ ఫుడ్ తింటే యూ విల్ బి డెఫినెట్లీ అవుట్ ఆఫ్ ఇట్, పలానా హాస్పిటల్కి వెళ్తే వీ హ్యావ్ అ బెస్ట్ ట్రీట్మెంట్ అవైలబుల్ దేర్, అవి చెప్తూ ఉంటే సో గివ్ దెమ్ లైవ్ ఎగ్జాంపుల్స్ లైక్ వాళ్ళ గురించో, లేకపోతే ఆ ప్రాబ్లమ్ని 2-3 కొంతమంది ఏంటంటే రిపీట్ క్యాన్సర్స్ వచ్చిన రిపీటేషన్స్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని చూపించి చాలా మంది ఉన్నారు అలాగా. ఓన్లీ థింగ్ ఏంటంటే మన చాలా మంది బయటకు వచ్చి చెప్పరు అనమాట, అంటే వాళ్ళ క్యాన్సర్ వచ్చి తగ్గిపోయింది అని చెప్తే వాళ్ళని ఏమన్నా మనము వాళ్ళకి ఇచ్చే వాల్యూ తగ్గిపోతుంది అని అనుకుంటారో, చాలా మంది బయటకు రారు. నా ఓన్లీ సజెషన్ ఏంటంటే ఇలాగ టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, నెగటివ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చే కంటే కూడా వాళ్ళకి ఒక ఎన్వైరన్మెంట్, ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ఇంట్లో దాని గురించి ఎక్కువ మాట్లాడకండి. అదే పనిగా కాన్స్టెంట్గా అదే ఉంటుంది మాట్లాడ. అఫ్కోర్స్ భయం ఉంటుంది అందరికీ, ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబర్ కాబట్టి వాళ్ళకి వచ్చిందంటే అంత ఫియర్ ఉంటుంది కాబట్టి, బట్ టాక్ అబౌట్ సంథింగ్ నైస్ అనమాట. అండ్ ఆ రోగం గురించి ఆలోచించక్కర్లేదు మనం 24 గంటలు, నార్మల్ లైఫ్ స్టైల్కి వెళ్ళిపోండి అంతే. ఓకే, యూ వాచ్ సంథింగ్, మూవీకి చూస్తారా, లేకపోతే యూ ఎంగేజ్ ఇన్ సమ్ యాక్టివిటీస్ అండ్ ఆల్. క్యాన్సర్ వచ్చింది అంటే జస్ట్ మంచం మీద అలా పడుకునే ఉండాలని దేర్ ఇస్ నో రూల్. వెళ్ళొచ్చు, బయటకు వెళ్ళొచ్చు, మీ పనులు మీ బాడీ సపోర్ట్ చేస్తుంటే మీ పనులు మీరు చేసుకోవచ్చు. హాలిడేస్కి వెళ్ళండి, బయట తిరగండి, ట్రీట్మెంట్ మాత్రం చేయించుకోండి. ఓకే, యా. సో వనజ గారు, మీరు క్యాన్సర్తో సఫర్ అవుతున్న పీరియడ్లో మీరు సర్వైవ్ అయ్యారు, అందరికీ ఒక సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్గా నిలిచారనే చెప్పాలి. ఆ టైంలో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండిందండి? ఎక్సలెంట్ సపోర్ట్. ఓకే, ఎక్సలెంట్. ఐ థింక్ ఇప్పుడు అందరు అంటారు నువ్వు అందులోంచి బయటకు వచ్చావు చాలా గ్రేట్ అది అని అంటే, నా గ్రేట్నెస్ అంటే కూడా నాకేమనిపిస్తుంది అంటే నా ఫ్యామిలీ ఏదైతే నన్ను నన్ను ఒక హై స్పిరిట్స్లో ఉంచారు. అండ్ వాళ్ళు ఏమన్నారు అంటే నువ్వు మాకు ఇంపార్టెంట్ మా లైఫ్లో, ఎవరైనా నా హస్బెండ్, నా పిల్లలు, మా అమ్మ, మా నాన్న, మా అత్తయ్య గారు, ఊ ఎంటైర్ ఫ్యామిలీ బోత్ ద సైడ్స్, మై సిస్టర్, ఎవరు ఏ సపోర్ట్ ఎవరెవరైతే ఇవ్వాలో వాళ్ళందరూ ఆ సపోర్ట్ నాకు ఎక్స్టెండ్ చేశారు. ఇప్పుడు చాలా మంది కేసెస్లో, ఇప్పుడు నాకు యూఎస్ నుంచి చాలా కాల్స్ వస్తుంటాయి, వేరే కంట్రీస్, ఎనీ కంట్రీ, అక్కడ సపోర్ట్ సిస్టమ్ చాలా పువర్గా ఉంటుంది. ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాలి, అందులో ఒకరికి క్యాన్సర్ వచ్చేస్తే వాళ్ళు ఎంత హ్యాండిల్ చేయాలి, ఎంత అంటే దే హ్యావ్ టు గో త్రూ సో మచ్ ఆఫ్ హెల్త్. అక్కడ సపోర్ట్ సిస్టమ్ చాలా బ్యాడ్గా ఉంటుంది, మనకి ఇక్కడలాగా మనకి దొరకరు అంత ఈజీగా. వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది నాకు ఎంత ఐఎమ్ సో బ్లెస్డ్, ఇంతమంది నా చుట్టూరు ఉన్నారు కాబట్టి. ఒకరు నా పిల్లల రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు, ఒకరు నా ఇంటి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా. మై హస్బెండ్ వాజ్ 24/7 నా సర్వీసే ఆయన, నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళడం, తీసుకురావడానికి. అండ్ ఒకటి ఏంటంటే అందరూ ఒకటి ఎన్ష్యూర్ చేసింది ఏంటంటే వాళ్ళు నా దగ్గర నా ప్రాబ్లం గురించి పదే పదే మాట్లాడేవాళ్ళు కాదు. విజిటర్స్ని మైనస్ చేసేసాను. విజిటర్స్ ఎవరు ఎక్కువ రాలేదు, అది మాత్రం మైనస్. నేను చేసింది ఆ లైఫ్లో ఒకటి ఏంటంటే అందరు వచ్చి చూసి 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 ఒక్కొక్కరు ఏదో ఏదో చెప్తూ వెళ్తూ ఉంటారు. నాకు రియల్లీ చాలా కావాల్సిన వాళ్ళు తప్పించి మిగతా అందరినీ నేను అవాయిడ్ చేసేసాను అనమాట. ఐ యూస్ టు చెప్పండి, నేను ఐఎమ్ నాట్ ఇన్ ఏ స్పేస్ టు మీట్ ఎనీబడి. ఓకే, మనం వాళ్ళ ముందు కూర్చోవాలి, ఒంట్లో బాగోపోయినా కూర్చోవాలి, నీరసం వచ్చినా కూర్చోవాలి, వాళ్ళు ఏదో ఏడుస్తారు, వాళ్ళు ఏదో చేస్తారు. సో అట్లాంటి వాళ్ళని స్టాప్ ఎంటర్టైనింగ్ సచ్ పీపుల్. సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ గుడ్ పీపుల్, అంటే నీ మంచి అంటే మిమ్మల్ని ఎప్పుడు హై స్పిరిట్స్లో ఉంచి మీకు లైఫ్ మీద ఒక ఆశ కల్పించి నువ్వు అంటే మాకు అవసరం, నువ్వు నీ అంటే యువర్ ప్రెజెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ అని ఫీల్ చేసే వాళ్ళ దగ్గర మనం ఉండాలి. అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీక్గా ఉంటే మాత్రం మనం కూడా ఆటోమేటిక్గా ఆ ఎనర్జీ మనకు పాస్ అవుతూనే ఉంటుంది. ఈవెన్ మై మదర్, మా అమ్మకు, మా అమ్మాయి, నార్మల్గా మదర్స్ ఎట్లా ఉంటారంటే పిల్లల్ని అలా చూసి చాలా ఏడ్చి అలా చేసేస్తూ. మా మదర్ ఇనీషియల్గా అలా ఉన్నా, తర్వాత నన్ను ఆవిడ చూసి షీ వాజ్ ఆల్సో సపోర్టింగ్ మీ సో మచ్, వండర్ఫుల్, పర్వాలేదమ్మా, ఏం కాదు, యూ విల్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్ అని చెప్పి అలా చెప్పి 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 ఆ ప్రాసెస్లో ఏంటంటే మనకు కూడా మనకంటూ కొన్ని గోల్స్ ఉండాలి. క్యాన్సర్ వచ్చింది కదా, నేను ఇంకా ఏమి చేయను, నా జాబ్ మానేస్తాను, నేను ఇంకేం పనులు చేయను కాదు, ఏదో సెట్ యు సమ్ గోల్స్ ఫర్ యువర్ సెల్ఫ్. అంటే ట్రీట్మెంట్ జరుగుతున్న ప్రాసెస్లో జనరల్గా వర్క్ స్టైల్ సేమ్ కంటిన్యూ చేయొచ్చా అండి? హ్యాపీగా చేయొచ్చు. అంటే రేడియేషన్ తీసుకుంటున్న పీరియడ్లో, కీమోస్ తీసుకుంటున్న పీరియడ్స్లో,
ఇక్కడ ఏంటంటే కీమో అయినప్పుడు మనకి డెఫినెట్గా దేర్ ఈస్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ అవి ఉంటాయి. ఆ ఉన్న 2-3 రోజులు తప్పించి మిగతా రోజులు కీప్ యువర్ సెల్ఫ్ యాక్టివ్. నేను వర్క్ చేసేదాన్ని అప్పుడు, నేను జాబ్ చేసేదాన్ని. ఓకే, మీరు కీమోథెరపీస్ ఇవి తీసుకుంటున్నప్పుడు కూడా మీరు జాబ్ చేశారు? చేశాను. ఓకే. చేసి చేసే ప్రాసెస్లో కొంచెం ఒక 4 అవర్స్ వెళ్ళి రావడం ఆఫీస్కి, అలాగా బాగా బాగోలేను అంటే ఆర్గనైజేషన్ వాజ్ ఆల్సో వెరీ సపోర్టివ్. ఓకే. తర్వాత మళ్ళీ రేడియేషన్స్ అయినప్పుడు రేడియేషన్ చేసుకొని ఆఫీస్లో 4-5 అవర్స్ ఉండి మళ్ళీ వచ్చేదాన్ని. ఓకే. ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకోవడం. నాకు బాగోలేదు అన్నప్పుడు వెళ్ళేదాన్ని కాదు. బాగుంది ఎందుకంటే ఆ ఇంట్లో కూర్చొని కూర్చొని మనకి ఇంకా అదే ప్రాసెస్ కదా. అందులోంచి బయటకు రావాలి అంటే మనకి ఏదో ఒక యాక్టివిటీ, సమ్ ఎంగేజ్మెంట్ ఉండాలి, మనకి ఏదో పని చేస్తూ ఉండాలి. తర్వాత కొంచెం హెల్త్ సపోర్ట్ చేయట్లేదు అన్నప్పుడు ఐ స్టాప్డ్ గోయింగ్ టు వర్క్. ఇంకా కాస్త కొంచెం ఉంటుంది, కొన్ని రోజులు అయితే వెళ్ళాను బాగానే, నా విల్ పవర్కి ఫైట్ అన్నమాట. ఓకే. తర్వాత అనిపించింది ఓకే కొంచెం బ్రేక్ తీసుకుందాము, ఏదైనా వేరే డిఫరెంట్గా చేద్దాం అనిపించింది. ఈ థాట్ ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు క్యాన్సర్ కౌన్సిలింగ్ నాకు అప్పుడు అనిపించి మెల్లిగా ఐ స్టాప్డ్ వర్కింగ్ చేసి ఇందులో కంప్లీట్గా ఇందులోకి వచ్చేసి స్విచ్ అయిపోయారు. ఎస్ ఎస్. ఓకే. వనజ గారు, జనరలీ మీరు అన్నారు మీరు 3rd stage లో ఉన్నప్పుడు నోటీస్ చేశారు మీకు తెలిసింది క్యాన్సర్ అన్న విషయం అని. అయితే ఇనిషియల్ స్టేజ్ అసలు ఐడెంటిఫై చేయడానికి స్కోప్ ఉంటుందా అండి, లేకపోతే అసలు తెలియదంటారా ఫైనల్ స్టేజ్ వరకు మీ కేసులో ఎలా జరిగింది? నాకైతే అది ఏంటంటే నోన్ ఇగ్నోరెన్స్ అనుకో, కంప్లీట్గా ఇగ్నోరెన్స్ వల్ల కంప్లీట్గా. బ్రెస్ట్ క్యాన్సర్స్ ఆర్ వెరీ ఈజీ టు డయాగ్నైజ్ ఫస్ట్ థింగ్. ఓకే. వేరే క్యాన్సర్స్ కూడా ఇట్ ఈస్ ఈజీ, అంటే మనకి ఏదైనా ప్రొలాంగ్డ్గా ఉంది, కాఫ్ కంటిన్యూస్గా వస్తుంది, ప్రొలాంగ్డ్గా ఉంటుంది అంటే కనుక వెళ్ళి చెక్ చేయించుకోవడము, ఏదైనా బోన్లో అదే పనిగా పెయిన్ వస్తుంది ఎక్కువ రోజుల నుంచి వస్తుంది అంటే వెళ్ళి చెక్ చేయించుకోవడము. మనం ఏం చేస్తామంటే దేని మీద అయితే ఫోకస్ చేయాలో దాని మీద చేయం, దేని మీద చేయకూడదు అది వాటి మీద చేస్తూ ఉంటాం. నా కేసులో కూడా లంప్ ఉంది నాకు తెలుసు, కాకపోతే రాంగ్ డయాగ్నోసిస్ అయింది. నేను ఫస్ట్ ఇనిషియల్గా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు జస్ట్ నార్మల్ లంపే, దాని గురించి ఎక్కువ ఏం ఆలోచించొద్దు అంటే మనం ఎప్పుడు ఏది మంచిది చెప్తే దాంతో క్యారీ అయిపోతాం కావాలి. సో నేను అలాగే అవన్నీ చేసి తర్వాత ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళి అలా డిలే చేసేసాను. ఫైనల్గా నాకు అర్థమైపోయింది నాకు ఇది క్యాన్సర్ లంపే అని, నాకే అర్థమైంది. మీకే అర్థమైంది? నాకే అర్థమైంది. అప్పుడు వరకు నేను వెళ్ళి అంటే ఇనీషియల్ స్టేజెస్లో వెళ్ళుంటే మేబీ చిన్న ట్రీట్మెంట్ తోటి అయిపోయేదేమో, మేబీ వచ్చిన రేడియేషన్. ఫస్ట్ స్టేజెస్లో అడ్వాంటేజ్ ఏంటంటే జస్ట్ ఓ రేడియేషన్ తోటి వెళ్ళిపోతుంది అనమాట. కొన్ని కొంచెం అడ్వాన్స్ స్టేజెస్కి వచ్చేటప్పటికి మనకి ఆర్గన్ తీసేయాల్సి వస్తుంది, ఎక్కువ కీమోథెరపీ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటివన్నీ కొంచెం ఎమోషనల్గా కాస్త మనం డిస్టర్బ్ చేసేసే ట్రీట్మెంటే ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే మనం ఎంత ఎర్లీగా ఏ సింటమ్ అయినా, ఇప్పుడు మెడిటేషన్ చేయమని ఎందుకు అంటారంటే మెడిటేషన్ అంటే మనకి ఏదో భగవంతుడు ప్రత్యక్షం అవుతాడో అవన్నీ కాదు. బేసిక్గా ఏంటంటే వెన్ యూ మెడిటేట్ మీ మన బాడీ మీద మనం ఫోకస్ చేసుకుంటూ ఉండాలన్నమాట. హౌ ఈజ్ మన బాడీలో ప్రతి ఒక్క పార్ట్ ఎట్లా వర్క్ చేస్తుంది, ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్. సో ఆ మెడిటేషన్ చేసే ప్రాసెస్లో మనకు అర్థమైపోద్ది అనమాట. అండ్ ఈ మైండ్ఫుల్నెస్ అంటాం, ఈ మైండ్ఫుల్నెస్ ఇవన్నీ మన గురించి అవన్నీ, ఎందుకు అంటే మన బాడీలో ఏమవుతుందో తెలుసుకోవడానికి. చాలామంది ఇగ్నోర్ చేసేస్తూ ఉంటారు, బ్యాక్ పెయిన్ వస్తే ఇగ్నోర్ చేస్తాము, లేకపోతే కడుపులో నొప్పి వస్తే ఇగ్నోర్ చేస్తాము. అయితే అఫ్కోర్స్ నార్మల్ పెయిన్స్ అన్నీ ఉంటాయి, కాకపోతే కొంచెం క్రానిక్గా కొంచెం డిఫరెంట్గా మనకు తెలిసిపోతుంది. నార్మల్గా వచ్చే పెయిన్ పీరియడ్ పెయిన్స్కి లేకపోతే మీ క్యాన్సర్ ఉన్న పెయిన్కి దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఆ డిఫరెంట్ అనిపించినప్పుడు ఒక్క జస్ట్ ఒక 500 ఇచ్చి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవ్వడం అంతే. అది చెయ్యం మనం, అనవసరమైన వాటికి హోమ్ రెమెడీస్ చేస్తాం అనమాట కూర్చొని. సో అవన్నీ చేయకుండా ఎర్లీ డయాగ్నోసిస్ ఈజ్ ఆల్వేస్ గుడ్ మనకి. ఓకే. వనజ గారు, ఇప్పుడు జనరలీ చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు, చాలాసార్లు చాలామంది ఆంకాలజిస్ట్లు చెప్తూ ఉన్నారు 40 ఇయర్స్ తర్వాత 30 ఇయర్స్ తర్వాత మీరు ఫ్రీక్వెంట్గా గైనకాలజిస్ట్ని కలిసి ఒకసారి బ్రెస్ట్ టెస్ట్ చేయించుకోండి, బ్రెస్ట్ క్యాన్సర్ లేకుండా చూసుకోండి అని చెప్తూ ఉన్నారు కదా, ఇది ఎంతవరకు అవసరం అంటారు? అంటే మీ ద్వారా మా ప్రేక్షకులకి చెప్పాలి, ఒకసారి చెప్పించాలి అని అనుకుంటున్నాను. ఇది ఇప్పుడు 40 కట్ ఆఫ్ కాదు, ఇప్పుడు ఎనీ ఏజ్, 30 ఇయర్స్ ఎనీ ఏజ్, 20, 19 ఓకే నుంచి కూడా వచ్చేస్తుంది. 19 ఇయర్స్ వాళ్ళకి కూడా మనకి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చూస్తున్నారు ఈ మధ్య కాలంలో స్టార్ట్ అయింది కాబట్టి.
మీకు ఏ కొంచెం లంప్, బ్రెస్ట్ చెకింగ్ మనం ఈజీగా చేసేసుకోవచ్చు, అవి చేసుకున్నప్పుడు మీకు ఏదైనా లంప్, చాలా మందికి ఫైబ్రాయిడ్స్ ఉంటాయి, చిన్న చిన్న వాటర్ సిస్ట్స్ అంటాం, ఆ సిస్ట్లు ఫామ్ అయినా కానీ రెగ్యులర్గా వెళ్ళి మామోగ్రఫీ చేయించుకోవడం, రెగ్యులర్గా డాక్టర్తో చెక్ చేయించుకోవడము, ఇంతే మనం చేయాల్సింది. 40 అబవ్ అండ్ మెనోపాజ్ వచ్చేసిన తర్వాత అయితే ఖచ్చితంగా ఎవ్రీ 6 మంత్స్ ఎవ్రీ 1 ఇయర్ వెళ్ళి చెక్ చేయించుకోవడం ఇట్స్ ఆల్వేస్ గుడ్ అనమాట. యాజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ మెడికల్ రొటీన్ చెకప్స్ ఏవైతే ఉంటాయో అందులో మీరు చెక్ చేయించేసుకుంటూ ఉంటే యూ విల్ బి అవుట్ ఆఫ్ డే, అంటే అట్లీస్ట్ స్టేజ్ 1. ఓకే, మాకు తెలిసిన ఒక నా క్లయింటే ఎంత సూపర్ డయాగ్నోసిస్ అంటే, షీఈ్ అ వెరీ గుడ్ ఒక పెద్ద చాలా వెరీ రెప్యూటెడ్ ఎంఎన్సీలో షీఈ్ అ నేషనల్ హెడ్ అనమాట. ఓకే ఓకే, ఆ అమ్మాయికి వచ్చింది. ఆ అమ్మాయికి రాగానే తను ఏం చేసిందంటే ఇమ్మీడియట్ గా స్టేజ్ 1లోనే డయాగ్నోసిస్, నథింగ్ వెళ్ళింది ఇక్కడ నుంచి, షీ వెంట్ టు అదర్ కంట్రీ, అఫోర్డ్ చేసుకో స్టేజ్ లో ఉంది, అఫోర్డ్ చేసుకోగలుగుతుంది, జస్ట్ ఒక 15 రేడియేషన్ తోటి షీఈ్ అవుట్ ఆఫ్ క్యాన్సర్. వావ్, షీఈ్ హ్యాపీ నౌ. ఇంకా 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 నెక్స్ట్ లెవెల్స్కి కూడా వెళ్ళిపోయింది జాబ్లో. కాబట్టి ఎర్లీ డయాగ్నోసిస్ నా విషయంలో నేను చేసుకోలేకపోయాను, బట్ నెక్స్ట్ నా తర్వాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి మిస్టేక్స్ చేయకూడదు, అంతే చిన్న చిన్న మిస్టేక్స్. అయితే వనిజ గారు, జనరలీ ఇప్పుడు చాలామంది చెప్తూ ఉన్నారు ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల ఇలా అవుతుంది, దీనివల్ల ఇలా అవుతుంది, జంక్ ఫుడ్ వల్ల వస్తుంది, ప్లాస్టిక్ వాడడం వల్ల వస్తుంది, ఇట్లా బోలెడు అంటూ ఉన్నారు కదండి, అసలు వీటిలో ఎంతవరకు నిజం ఉంది? ఆంకాలజిస్టులు అయితే చెప్తూనే ఉన్నారు, స్టిల్ మీ ఒపీనియన్ ఏంటండి దీనిపైన? ఫస్ట్ రూల్ ఆఫ్ లైఫ్ ఏంటంటే, మనం ఎంతైతే భోజనం తింటున్నామో తిన్నదంతా సరిగా డైజెషన్ అయిపోయి, చాలామంది కాన్స్టిపేషన్ ఇష్యూస్ వస్తుంటాయి కదా, ఎప్పుడైతే మనకి ఆ కాన్స్టిపేషన్ అన్నది స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి మనకి ఏదో ఒంట్లో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఓకే ఓకే, అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. రూల్ నెంబర్ 1, ఎనీ టైం మీరు తిన్నది మీ డైజెషన్ మీ అంటే మీ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఇట్ ఇస్ గుడ్, యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్. ఓకే, ఫస్ట్ రూల్ అన్నమాట. ఓకే, దాని తర్వాత మీరు ఏం తినాలి ఏం తినొద్దు అంటే సింపుల్ రూల్ ఆఫ్ లైఫ్ ఏంటంటే, నేను చాలాసార్లు మాట్లాడాను, చాలామంది ఏం చెప్తారంటే మనం ఏదైనా ఒక ఒక పదార్థాన్ని తీసి భూమిలో వేస్తే అది పెరిగినప్పుడు అది మన ఒంట్లోకి వెళ్ళాలి. ఓకే, అన్ని వెజిటేబుల్స్ విత్తనాలు ఏవైతే మనం మెంతులు వేసినా, ఆవాలు వేసినా, జీలకర్ర వేసినా, లేకపోతే పసుపు కొమ్ము నాటిన, ఏది చేసినా, మళ్ళీ మామిడికాయ టెంకలేస్తే మళ్ళీ మ్యాంగోస్ పెరుగుతాయి, ఇవన్నీ మనకి తినదగ్గ ఫుడ్స్ అనమాట. అవును, అదే ప్లేస్లో యూ టేక్ అ బ్రెడ్, మైదా ఒక పిండి, మైదా పిండి చేసి మనం భూమిలో పెడితే 4 రోజులకి అది కుళ్ళిపోతుంది. సేమ్ థింగ్ బ్రెడ్ వేస్తే కుళ్ళిపోతుంది. ఇవన్నీ ఈవెన్ నాన్ వెజ్ వెళ్ళి తీసినా ఇట్ విల్ బి రాటన్ కదా. అవును, అట్లాంటి ఫుడ్ ఏమవుతుంది? సో ఏది తినొచ్చు ఏది తినకూడదు అని ఇక్కడే మన బైఫర్కేషన్. అట్లా నాన్ వెజ్ తినవద్దు, మానేయండి, ఐ డోంట్ ప్రమోట్ ఆల్ దాట్. మనకు కావాల్సిన కొన్ని విటమిన్స్ నాన్ వెజ్ నుంచి వస్తాయి కాబట్టి, ఎగ్ తింటే ప్రోటీన్ ఉంటుంది, B12 కావాలంటే నాన్ వెజ్ తినాలి. సో ఇట్లాంటి లిమిటెడ్గా అనమాట. ఓకే, తిన్నప్పుడు పాతకాలంలో ఎలా ఏం చేసేవాళ్ళంటే వారానికి ఒకటేసారి నాన్ వెజ్ పెట్టేవాళ్ళు, ఎందుకంటే నాన్ వెజ్ మన ఒంట్లో అరగడానికి, ప్రాపర్గా డైజెషన్ ఫుల్గా అవ్వడానికి 48 to 72 hours పడుతుంది. వెజిటేబుల్స్ అయితే 12 hours, ఒక్కొక్క వెజిటేబుల్కి ఒక్కొక్క టైం ఫ్రేమ్ ఉందన్నమాట, 12 hours 24 hours అరిగిపోతుంది మనకి. అందుకని 7 o'clock భోజనం చేసి నెక్స్ట్ డే మళ్ళీ 8 o'clock తినేవాళ్ళు. ఇవన్నీ అప్పుడు ఉన్న సన్సెట్ అయ్యే టైంకి తినేసి సన్ రైజ్ అయ్యాక మళ్ళీ తినేవాళ్ళు. 12 hours 13 hours ఎలాగో మనం ఇచ్చేస్తున్నాం, కానీ ఇప్పుడు దానికి ఫ్యాన్సీగా ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అని అదని, ఆ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్లో ఏం తినాలి ఏం తినకూడదు ఇవన్నీ వచ్చాయి కాబట్టి. బట్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, జస్ట్ ఈ ఏవైతే ఇప్పుడు నేను డిస్క్రైబ్ చేశానో, మీరు ఏ ఫుడ్ని అయితే మళ్ళీ రీగ్రో అవుతుందో అది తినడము, అండ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం మైక్రోవేవ్లో కుక్ చేసినవి మైనస్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన ఫుడ్ తినకుండా ఉండగలిగితే. చాలా మంది ఏమన్నా ఫ్రిడ్జ్లో పెట్టకుండా తినే వాళ్ళు చాలా తక్కువైపోయారు కదా మేడం, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము. సో నాకు ఇవన్నీ చూసినప్పుడు చాలా, ఐ మీన్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసి వేడి చేసి మళ్ళీ పెట్టి తీసి వేడి చేసి ఏం తింటున్నా మనం, ఏం యాజ్ గుడ్ యాజ్ ఈటింగ్ ఐ మీన్ నథింగ్ అనమాట. ఒక పేపర్ తిన్నా అందులో ఏమి లేవు, దేర్ ఇస్ నో న్యూట్రిషన్, ఓన్లీ ఫ్రిడ్జ్ వండి ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన ఫుడ్లో టేస్ట్ తప్పించి దెర్ ఈజ్ నో న్యూట్రిషన్.
ఓకే. పిల్లలకు కూడా అందుకే ఇప్పుడు చిన్నపిల్లలకి ఎందుకు క్యాన్సర్ వస్తున్నాయి అంటే బికాస్ వీఆర్ డూయింగ్ ఆల్ దీస్ మిస్టేక్స్ చిన్న చిన్న పిల్లలకి. అండ్ తినేటప్పుడు మనము సరిగా తినము, యాక్చువల్గా మనం సరిగా నవ్వలము, సరిగా కూర్చోము, సరిగా కలుపుకోము, సరిగా వాటర్ తాగము, రాంగ్ ఫుడ్ కాంబినేషన్స్ రకరకాలు ఉన్నాయి. అసలు అంటే క్యాన్సర్ ఎందుకు వస్తుంది అన్నదానికి దేర్ ఇస్ నో ఆన్సర్. కానీ రాకుండా ఉండాలి అంటే ఏమేం చేయాలి అన్నదానికి దేర్ ఇస్ ఆన్సర్ అన్నమాట. సో ఈ రాకుండా ఉండాలి అంటే ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి అంటే మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ కానీ, ఫుడ్ తిన్న ఫుడ్ అరగాలి ఫస్ట్ థింగ్. సో మనం ఏంటంటే ఒక రూల్ ఉంటుంది ఆయుర్వేదాలో ఏంటంటే వండిన ఫుడ్ 4 అవర్స్ లోపల తినాలి. అవును. కానీ ఇప్పుడు మనకి 1 పాట్ మీల్ పొద్దునే వండిస్తాం, అదే 24 అవర్స్ అవ్వాలి. అది కొంత 24 అవర్స్ దగ్గర ఆగట్లేదు కదండి, నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డే కూడా వెళ్ళిపోతుంది. రీహీటింగ్ ప్రాసెస్, రీహీట్ కరో, మైక్రోవేవ్ కరో ఇలాంటివన్నీ నేను చాలా ఎవరింటికన్నా డిన్నర్స్కి గట్ట వెళ్తుంటే అలా కామన్ డైలాగ్ ఫ్రిజ్ మెసిన్ కాలోస్కు రీహీట్ కరో. ఓకే, నాకు తినాలంటే కాస్త ఇట్స్ ఓకే, అంటే ఒకసారి తినడం వల్ల ఏదో అయిపోతుంది అని కాదు. ఎవరైతే మనం రెగ్యులర్గా ఈ ప్రాసెసెస్, పిల్లలకు కూడా అదే అలవాటు అయిపోయింది అనమాట, తక్కువ ఫ్రిడ్జ్లో తీస్తున్నారు, మైక్రోవేవ్ పెడుతున్నారు, వేడి చేస్తున్నారు, తింటున్నారు, దేర్ ఇస్ నథింగ్, అందులో ఏ పోషక విలువలు లేవు. మనకి వీలైనంతగా ఫ్రెష్గా వండుకునేలాగా అట్లీస్ట్ ఒక మీల్ అయినా, మధ్యాహ్నం ఆఫీసులకి వెళ్ళిపోతే మనకు ఛాన్స్ లేదు, ఆప్షన్స్ ఉండవు కాబట్టి ప్యాక్ చేసుకునే వెళ్ళి అట్లీస్ట్ ఇంటికి వచ్చిన తర్వాత అయినా మనము వండుకునే ప్రాసెస్ ఉంటే. చాలామంది ఆడవాళ్ళు క్వశ్చన్ మార్క్ అయ్యొచ్చు, మేము ఆఫీస్కి వెళ్ళి 10 గంటలకు వస్తాం, 8 గంటలకు వస్తాం ఎలాగా అని. మనం కెరీర్ మీద ఫోకస్ చేసినప్పుడు ఒక 10,000 ఎఫర్ట్ చేయొచ్చు అనుకుంటా. రియల్లీ దట్స్ మై సజెషన్. నేను కొన్ని సెమినార్స్కి వెళ్ళినప్పుడు ఒక మోటివేషనల్ స్పీకర్ హీ టోల్డ్, మీరు నాకు అప్పటి నుంచి అది మైండ్లో ఉండిపోయింది నేను వర్క్ చేసేటప్పుడు, మీరు ఇంట్లో ఇంత కష్టపడతాం అంటున్నారు, మీ కెరీర్లో మీరు సక్సెస్ఫుల్గా ఉండి మీరు ఒక 2 లక్షలు సంపాదిస్తే అందులో నుంచి 10,000 తీసి ఒక హెల్ప్కి ఇస్తే వడ్డీ పెడుతుంది కదా, అక్కడే సేవింగ్ చేయడానికి మనం ట్రై చేస్తాము, ఆ సేవ్ చేసే ప్రాసెస్లో ఒక 50,000 హాస్పిటల్కి తగిలేస్తాం. సో ఇది జస్ట్ అ సజెషన్. సో అట్లీస్ట్ మనం పిల్లలకి పెట్టడం, మన నెక్స్ట్ జనరేషన్ అయినా హెల్దీగా ఉండాలి అంటే మనం పెట్టే ఆహారము అప్పటికప్పుడు వండి పెట్టేలాగా చూసుకుంటే. అండ్ రా ఫుడ్స్ మీద చాలా ఫోకస్ ఈ మధ్య కాలంలో. సో ఇప్పుడు వచ్చే రా ఫుడ్ ఇట్స్ నాట్ ఆర్గానిక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో రా అవాయిడ్ చేయండి కొన్ని రోజులు, అంటే మీ ఓన్ ఫామ్ ఉంది మీకు తెలుసు అది వితౌట్ ఎనీ ఆర్గానిక్గా మీరు పండించారన్నప్పుడు ఆ ఫుడ్ హ్యాపీగా రా ఫుడ్ తినేసేయండి. కానీ బయటకున్న ఏ ఆహారమైనా ఇంట్లో కాస్త స్టీమ్ బాయిల్ ఆర్ ఇన్ ఫార్మ్ ఆఫ్ సూప్ తీసుకోవడమే బెటర్. ఓకే. అండ్ షుగర్స్ ఎంతగా తగ్గించగలిగితే మానే మన అనను, ఎందుకంటే మనకి ట్రెడిషనల్గా షుగర్ వేసుకుంటూనే వస్తున్నాం మనం కాఫీ టీలో వాటిల్లో, అది మైనస్ చేసేస్తే షుగర్ ఇవన్నీ కొంచెం ఎమోషన్స్ అనమాట, కాఫీ టీ షుగర్ ఇవన్నీ మనం ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయినాయి కాబట్టి కాస్త తగ్గించండి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత దాన్ని మైనస్ చేసుకుంటూ ఉండడము, షుగర్కి బదులు జాగరి బెల్లం అలాంటివి రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది అలాంటివి. వనజ గారు, అంటే మన ఫుడ్ ఎలా తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ మాత్రమే పిల్లలకి ఇవ్వాలి అనేది చాలా చక్కగా చెప్పారు. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు కూడా అర్థమయ్యేలా చెప్పారండి. అయితే ఇప్పుడు ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ మెడిటేషన్ కానీ కొంతమంది మాత్రమే చేస్తూ ఉన్నారు, అందరూ ఎక్కువ అలవాటు లేదనే చెప్పాలండి. ఓన్లీ వెయిట్ గెయిన్ అయ్యాము అన్నప్పుడు మాత్రమే జిమ్ కానీ యోగా కానీ ఇలాంటివి జాయిన్ అవుతూ ఉన్నారు కదా. సో ఇలాంటి ఒబెస్ వల్ల కూడా మనకి ఏదైనా క్యాన్సర్ లాంటివి హిట్ చేసే అవకాశం ఏమైనా ఉందంటారా అండి, ఒబెసిటీ కారణంగా? ఎగ్జాక్ట్లీ, ఒబెసిటీ ఎప్పుడైతే యాజ్ లాంగ్ మనకి సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయినప్పుడు, మనం ఏం పని చేయకుండా లేజీగా ఉంటాం చాలా మంది. ఓకే, అంటే మన ఇంట్లో అందరూ మనకి పనిచేసే వాళ్ళు ఉన్నా మనం ఎంత ఫిజికల్గా ఎంత యాక్టివ్గా ఉంటున్నాము, ఒబెసిటీ వల్ల మనకి క్యాన్సర్ ఒకటే కదా, క్యాన్సర్ కూడా వస్తుంది, థైరాయిడ్ కూడా వస్తుంది, బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, ఆర్థరైటిస్ వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తాయి, అన్నీ వస్తాయి ఒబెసిటీ వల్ల. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒబెసిటీ రాకుండా చూసుకోవాలి మనం ఎంత బిఎంఐ ఉంది మనకి ఇప్పుడు. ఓకే, లక్కీలీ వినో ఎంత బిఎంఐలో ఉంటే నేను హెల్దీగా ఉన్నాను. సో ఆ వెయిట్లో ఉండడానికి ట్రై చేయండి, బట్ కొంతమందికి లావుగా ఉన్నా వాళ్ళు హెల్దీగా ఉంటారు, చాలా సూపర్ యాక్టివ్గా ఉంటారు. సో ఓకే, వాళ్ళని మైనస్. ఓకే, అయితే ఈ మధ్య మనకి ఫోకస్ అంతా లావు, 1 ఇంచు లావు అవ్వగానే మొత్తం ఇమ్మీడియట్గా నేను జిమ్ చేస్తాను, నేను డైట్ చేస్తాను కాదు. అంటే ఎవరైనా కానీ లావు అయినప్పుడు సన్నగా అవ్వాలి అనుకునే ప్రాసెస్లో ఫస్ట్ మిమ్మల్ని మీరు అనాలిసిస్ చేసుకోండి, అనలైజ్ చేసుకోండి. మీరు ఏ అంటే మీ బాడీలో వేరే రకాలైన ఇష్యూస్ ఉన్నాయా, మీకు డైట్ మీకు ఎక్సర్సైజ్ సూట్ అవుతుందా అవ్వదా, అంటే
ఏమవుతుందంటే ఎక్సర్సైజ్ అందరికీ సూట్ అవ్వదు, జిమ్ అందరికీ సూట్ అవ్వదు. కొంతమంది హాఫ్ అన్ అవరే చేయాలి ఎక్సర్సైజ్, కొంతమంది 1 అవర్ చేసినా ఏం కాదు, కొంతమంది మేబీ 45 మినిట్స్, కొంతమంది మైల్డ్గా ఎక్సర్సైజెస్ చేయొచ్చు. సో రకరకాల కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఉన్నారనమాట. మీకు బోన్ ఇష్యూస్ ఉన్నాయా, కాల్షియం డెఫిషియన్సీస్ ఉన్నాయా, వేరే విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయా, బ్లడ్ ప్రెషరు, షుగరు, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ఇష్యూస్, B12 డెఫిషియన్సీస్, ఇవన్నీ అనాలిసిస్ చేసుకున్న తర్వాత మీరు ఏ రకమైన ఫుడ్ తిని ఏ రకమైన ఎక్సర్సైజెస్ చేయాలి, మీ బాడీకి ఎంతసేపు రెస్ట్ అవసరమో ఇవి తెలుసుకున్న తర్వాత గెట్ ఇన్ టు అ లైఫ్ స్టైల్ చేంజింగ్ ప్రాసెస్ అన్నమాట. సడన్గా వాళ్ళని ఎవరినో చూసి వాళ్ళలాగే నేను రెప్లికేట్ చేసుకుంటాను అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ రాంగ్ థింగ్. అండ్ ఓవర్ నైట్గా ఈరోజు ఎవరో మమ్మల్ని కామెంట్ చేశారు లావ్ అవుతున్నావు, నీ డబల్ చిన్న వచ్చింది, నీకు బొగ్గలు వచ్చేసినాయి, నువ్వు లావ్గా కనపడుతున్నావు అనగానే నెక్స్ట్ డే జిమ్కి ఎన్రోల్ చేసుకొని గంటలు గంటలు జిమ్ చేసిన తర్వాత దానివల్ల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఏది చేసినా స్టెప్ బై స్టెప్ అన్నమాట. ఒకవేళ ఆఫ్ కోర్స్ మీకు వెయిట్ లాస్ అవ్వాలి, లేకపోతే నేను స్లిమ్గా కనపడాలి, బ్యూటిఫుల్గా ఉండాలి అనుకున్నప్పుడు ఒకటే రోజు వెళ్ళిపోయి గంట సేపు ఎక్సర్సైజ్ చేశాక డిమోటివేషన్, నెక్స్ట్ డే చేయలేరు మీరు. అందుకని చాలామంది ఎందుకు ఆపేస్తారు ఒక 2 రోజులు చేసి అంటే, ఒక్కరోజు వెళ్ళి ఫుల్ మోటివేషన్ 1.5 అవర్ చేసేసి వస్తే నెక్స్ట్ డే ఒళ్ళు నొప్పులు వస్తాయి. కాబట్టి ఫస్ట్ డే 15 మినిట్స్, 1 వీక్ 15 మినిట్స్ మాత్రమే ఎక్సర్సైజ్ చేయండి, నెక్స్ట్ వీక్ 25 మినిట్స్ చేయండి, ఆ తర్వాత వీక్ 30, అలా చేసి ఒక 6 మంత్స్ టైం ఫ్రేమ్ పెట్టుకోవాలి మనం. ఎనీ లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వాలి అంటే 6 నెలలు మనము తీసుకుంటే కనుక యూ విల్ బీ అట్ గుడ్. సో లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవాలి అంటే, అంటే మనం అన్నీ ఏంటంటే చిన్న చిన్న గోల్స్ ఎట్లా ఉంటాయంటే 1 మంత్లో నేను 10 కేజీస్ తగ్గాలి, 2 మంత్స్లో 20 కేజీస్ తగ్గాలి, అంటే అన్రియలిస్టిక్. బేసిక్గా అన్రియలిస్టిక్ అంటే చేయొచ్చు, చేసేవాళ్ళు కూడా ఉన్నారు, కాకపోతే ఏంటంటే దానివల్ల మీకు వేరే ప్రాబ్లమ్స్లో ల్యాండ్ అవుతారు. ఎనీథింగ్, ఏ లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవాలనుకున్నా, ఏ లైఫ్ స్టైల్ డిజీజ్ని రివర్స్ చేసుకోవాలనుకున్నా, మన ఓవరాల్ హెల్త్ బాగుండేలాగా చూసుకుని దాని మీద రివర్సల్కి వర్క్ చేసుకుంటూ వెళ్ళడమే అంతే. చిన్న చిన్న స్టెప్స్, ఈరోజు కొంచెం తగ్గింది, రేపు కాస్త, ఇంకా కాస్త, అలాగా అంతేగాని పెద్ద టార్గెట్స్ పెట్టుకొని దానివల్ల యాక్చువల్లీ అడిషనల్గా స్ట్రెస్. ఈ మధ్య కాలంలో చాలా మందిని, నేను ఎంత చేస్తున్నా నేను వెయిట్ లాస్ అవ్వట్లేదు, నేను ఎంత చేస్తున్నా ఏం తినట్లేదు, అయినా కానీ నేను వెయిట్ పెరిగిపోతున్నా. ఎప్పుడైతే మన మైండ్ స్ట్రెస్లో ఉంటుందో మనం దేని మీద ఎంత చేసినా అది వర్క్ అవ్వదు అనమాట. వెయిట్ లాస్ అవ్వదు, బీపీ తగ్గదు, షుగర్ తగ్గదు, ఇంకా ఎలివేషన్స్ ఉంటాయన్నమాట దాంట్లో. కాబట్టి కూల్గా ఏం చేయాలి అనేది ఫస్ట్ ప్లాన్ చేసుకోండి. నేను 1 వీక్లో 500 గ్రామ్స్ తగ్గుతాను, 2nd వీక్లో ఇంకొక 100 గ్రామ్స్ తగ్గుతాను, అలా మీకంటూ ఒక ప్లాన్ వేసుకోండి, రాసుకోండి, యాక్చువల్గా ఒక నోట్ పెట్టుకోండి అనమాట. లాస్ట్ ఇయర్ జనవరి 1st కి నేను 60 కేజీస్ ఉంటే, ఈ ఇయర్ జనవరి 1st కి నేను 58 ఉన్నాను, 50, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ కీప్ ఎ నోట్. ఓకే ఓకే. సో బీ ఆర్గనైజ్డ్, బేసిక్గా మనం దేని మీద వర్క్ చేయాలన్నా కాస్త ఆర్గనైజ్డ్గా ఉంటే సరే. వనజ గారు, ఇప్పుడు కొన్ని ప్రోడక్ట్స్కి జనాలు బాగా అలవాటు పడుతున్నారు, సో అండ్ సో ప్రోడక్ట్స్ వాడితే సప్లిమెంట్స్ అనొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో కాల్డ్, నేను కొన్ని కంపెనీస్ నేమ్స్ చెప్పదలుచుకోవట్లేదు. సో ఈ బ్రాండ్ వాడటం వల్ల, ఇవి వాడటం వల్ల నెలలో 10 కేజీలు తగ్గిపోతారు అని ప్రమోట్ చేస్తూ ఉన్నారు కదా, అలాంటి వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? ఎవరైతే వెయిట్ లాస్కి సప్లిమెంట్స్ అవి వాడుతున్నారో డెఫినెట్గా మీ లివర్ని చెక్ చేసుకోండి. ఓకే, ఇట్ ఇంపాక్ట్స్ యువర్ లివర్ 100%. అయితే చైన్ మార్కెటింగ్ అవ్వడం వల్లనో ఎందువల్లో తెలియదు కానీ మేము వాడాం, మాకు తగ్గాం. అది ఆపడానికి ఉండదు కదా. ఇప్పుడు దాని మీద మీరు 30,000 or 40,000 నెలకు స్పెండ్ చేస్తారు అట్లాంటి వాటి మీద, అది ఆపిన 2 నెలలకి మళ్ళీ యూ విల్ బి బ్యాక్ టు బలూన్, మళ్ళీ లావ్ అయిపోతారు. అది ఎలా ఉంటుంది అంటే దాట్స్ ఇది అనమాట, ఇంకా కంటిన్యూస్గా మీరు అందులో ఉండాల్సిందే. ఖచ్చితంగా మీరు నెలకి 20-30,000 ఖర్చు పెట్టి మీరు ఆ ప్రోడక్ట్స్ వాడవలసిందే. కానీ తెలుసో తెలియకో చాలా మంది అమాయకంగా ఏం చేస్తున్నారు అంటే, ఇలాంటి ప్రోడక్ట్స్ వాడడం వల్ల హెల్త్ వస్తుంది, హెల్త్ మళ్ళీ బాగైపోతుందేమో, అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఓన్లీ వెయిట్ తగ్గితే సరిపోతుందేమో అని ఈ సప్లిమెంట్స్కి అలవాటు పడిపోతూ డబ్బులు పోగొట్టుకుంటున్నారు, ఇటు హెల్త్ పోగొట్టుకొని లివర్ కూడా పాడయ్యే సిచ్యువేషన్స్లో ఉంటున్నారండి. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా అండి? ఫస్ట్ ఆఫ్ ఆల్, వాడే వాళ్ళకంటే కూడా అది ప్రమోట్ చేసే వాళ్ళకి ఉంటుంది కదా, కొంచెం ఎథికల్గా ఉండడం చాలా నేర్చుకోవాలి. రీసెంట్గా నా వెరీ క్లోజ్ ఫ్రెండ్, షీ హ్యాడ్ సమ్ హెల్త్ ఇష్యూ. ఆ అమ్మాయికి తెలుసు, నాకైతే అమ్మాయి ప్రాబ్లం చాలా క్రానిక్ ప్రాబ్లమ్, అది తగ్గడం ఇవన్నీ కాదు. సో ఎవరు మార్కెటింగ్ వాళ్ళు చేసుకుంటారు, అమ్మాయిని చూడడానికి వెళ్ళిన ఒకరు ఎవరో సప్లిమెంట్స్, అమ్మాయికి 6 మంత్స్ సప్లిమెంట్స్ ఇచ్చేశారు,
ఐదు తాగితే మీకు ఫుల్ యుల్ బి బ్యాక్ టు నార్మల్, మీరు లేచి గబగబా నడిచేస్తారు. షీ యూజ్ ఐ లాస్ట్ హర్ వెరీ రీసెంట్లీ. ఇస్ ఇట్ సో? అంటే ఇది వాడడం వల్ల కాదు, అమ్మాయికి ఆల్రెడీ ఆ ప్రాబ్లం ఉంది. ఓకే, ఇప్పుడు నిజంగా ప్రాబ్లంలో ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఏవేవో వాటి మీద, ఇంకా మీరు వెళ్ళి మనము ఆ అడ్వాంటేజ్ తీసుకొని మన ప్రోడక్ట్ని, ఎందుకంటే పాపం వాళ్ళు ఎమోషనల్గా ఎవరో ఏదో ఒక దీనికో హెల్ప్ ఏదో ఒకటి వాడితే తగ్గుతుందేమో ఆశ, బ్రతుకు మీద ఆశ ఉంటుంది ప్రతి ఒక్కరికి. అంటే మనకి మిగతా అప్పుడంతా నేను చచ్చిపోతాను చచ్చిపోతాను అంటూ ఉంటాం, నాకు ఏ ప్రాబ్లం వచ్చినా చస్తే వదిలిపోతుంది, ఇది కామన్ డైలాగ్. కానీ నిజంగా మనం ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు మనకు ఆ రిలేషన్షిప్స్, మన పిల్లలు, మన ఫ్యూచర్ గుర్తొచ్చి బ్రతకాలని ఆశ పుడుతుంది మనకి. అవును, మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు బ్రతుకు మీద ఆశ వస్తుంది అనమాట. అది ఇట్ హ్యాపెన్స్, చాలా మందిని చూసామా మిగతా వాళ్ళ, అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే నాకు వద్దు ఈ జీవితం వద్దు అని చాలా సార్లు అన్నవాళ్ళే. నిజంగా ప్రాబ్లంలో ల్యాండ్ అయ్యాక వాళ్ళకి బ్రతకాలని ఆశ వచ్చేస్తుంది అనమాట. అట్లాంటప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇట్లాంటి చాలా మంది ఏం చేస్తారంటే ఈ సప్లిమెంట్స్ అవి పట్టుకెళ్ళి వాళ్ళకంటే, డోంట్ డూ ఆల్ దాట్ థింగ్స్, బీ రియలిస్టిక్. నిజంగా ఐ ఓన్లీ బిలీవ్ ఇన్ హోమ్ రెమెడీ. ఇప్పుడు ఏదైనా చెయ్యాలి అంటే ఇంట్లో లేదా డాక్టర్ దగ్గర, ప్రాపర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, వాళ్ళ వీక్నెస్ని మనం క్యాష్ చేసుకోవడము, ఇట్లాంటివన్నీ ఐ రియలీ ఫీల్ పిటీ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్ అనమాట. చాలామంది ఇదిగో ఇది వాడుతున్నాను ఇది తగ్గిపోతుందంట అని నా ఫ్రెండ్ చెప్పిన మాటలు ఇంకా నాకు అలా నా గుర్తుంటాయి, నాకు బాధ కూడా వేస్తుంది. షీ ఈజ్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్. బట్ ఏది వర్క్ చేయలేదు ఆ అమ్మాయికి, ఎందుకంటే తనకు వచ్చిన ప్రాబ్లం అలాంటిది కాబట్టి వి లాస్ట్ హర్. మై గాడ్. సో అలాంటివి అనవసరంగా ఎందుకు చేయాలి? ఏదో మీ టార్గెట్స్ రీచ్ అవ్వడం కోసం, మీరు డబ్బులు ఎర్న్ చేసుకోవడం కోసమో, ఏదో చేయడం కోసము మీరు వాడితే మీరు యూజ్ చేసుకోండి. అది మార్కెటింగ్ వేరే, హెల్దీగా ఉన్న వాళ్ళకి చేసుకోండి. నిజంగా ప్రాబ్లంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాత్రం ఇలాంటివి అంటగట్టద్దు, ఫస్ట్ థింగ్. అంతే, దట్స్ వాట్ ఐ రియలీ ఫీల్. సప్లిమెంట్స్ నేనైతే నేను ఏ సప్లిమెంట్స్ని ప్రమోట్ చేయను ఫస్ట్ థింగ్. కొన్ని డయాబెటీస్ రిలేటెడ్ ఇవో బీపీకి నిజంగానే కొన్ని మెడిసిన్స్ వర్క్ చేస్తే, సో అంతకు మించి వెయిట్ లాస్కి సప్లిమెంట్స్ లేకపోతే ఇంకొక హెయిర్ గ్రోత్కి, మీరు అవన్నీ ఇంట్లోనే, మీరు ఇంట్లో మీరు తినే ఆహారంలోనే ప్రతి ఒక్కటి ఉంటుంది. మనం ఆ ఫుడ్ని ఐడెంటిఫై చేసుకోగలిగితే అంతకు మించింది లేదు. అంటే ఇదేదో ఓవర్ నైట్గా ఏదో అయిపోతుందని కాదు. మనకి ఇప్పుడు యంగర్ జనరేషన్ పిల్లలు, ఇప్పుడు న్యూ మదర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు రకరకాల రోగాలు చూస్తున్నారు కాబట్టి అట్లీస్ట్ న్యూ బార్న్ పిల్లల కోసం మీరు ఇంట్లో చేసిన ఫుడ్ పెట్టడము, బయట రెడీమేడ్గా తెచ్చిన ఫుడ్ తినిపించేయడం కాదు వాళ్ళకి, మీరు ఇంట్లో తయారు చేసి చక్కగా ఆవునే ఇంట్రడ్యూస్ చేయండి. మన ఇంట్లో పల్సెస్ కానీ రైస్ కానీ అన్నీ ఇంట్రడ్యూస్ చేయండి. అండ్ అనవసరంగా వైట్ రైస్ మానేశాను లేకపోతే ఇది మానేశాను, ఇవన్నీ మనం ట్రెడిషనల్గా వచ్చే ఫుడ్స్ని మానేసి వాట్ అంటే మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం ఫస్ట్ థింగ్ కదా. మనకు అలవాటైన ఆహారాన్నే తింటూ ఎంత తినాలో అంతే తినండి, ఎలా వండుకోవాలో అలా వండుకోండి, ఏ టైంలో నిద్రపోవాలో ఆ టైంలో నిద్రపోండి, ఏ టైంలో లేవాలో ఆ టైంలో లేవండి, ఎంత వాటర్ లోపలికి వెళ్ళాలో అంత వెళ్ళిన తర్వాత. హోలిస్టిక్ హెల్త్ అంటే మనం మెంటల్గా ఎట్లా ఉన్నాము, ఎమోషనల్గా ఎట్లా ఉన్నాము, మన చుట్టుపక్కల ఉన్న ఎన్వైరన్మెంట్ ఎట్లా ఉంది, మనం ఎట్లాంటి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నాము, ఇవన్నీ కలిపితేనే హెల్త్. ఇందులో ఒక చాలాసార్లు ఏమవుతుందంటే అన్నం తినేటప్పుడు వెనకాల ఫాదరో మదరో వచ్చి తిడుతూ ఉంటారు, నీకు ఇన్ని మార్కులు వచ్చినాయి ఇన్ని మార్కులు వచ్చినాను ఇలాగా అలాగా, ఆ తినే ముద్ద కూడా ఎక్కదు. సో పిల్లలకి మదర్స్కి ఫాదర్స్కి సజెషన్ ఏంటంటే, అన్నం తినేటప్పుడు ఎవరికైనా కానీ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా అనొచ్చు, తినేటప్పుడు ఐదర్ మొత్తానికి మాట్లాడకుండా తినండి లేదా మంచి కాన్వర్జేషన్స్ మాట్లాడండి. తిట్టాలి అన్న ఆప్షన్ తినేటప్పుడు పెట్టుకోవద్దు ఎవరైనా కానీ. మన భలే మెసేజ్ ఇచ్చారండి, ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ ఇదే మిస్టేక్ చేస్తూ ఉంటారు, తెలుసో తెలియకో అక్కడ తిండి దగ్గరే తిడుతూ ఉంటారు. తిండి ఒక్కొక్క ముద్ద వెళ్ళేటప్పుడు స్ట్రెస్ఫుల్ ఈటింగ్ అనమాట, అలా తిన్నప్పుడు మన స్ట్రెస్ హార్మోన్స్ రకరకాలుగా వర్క్ చేస్తూ ఉంటాయి. సో దేర్ ఫోర్ పిల్లలకి వచ్చే రోగాలు కానీ ఒబెసిటీస్ ఇవన్నీ రీజన్స్ కాబట్టి తినే స్పేస్ని తినడానికి వదిలేయండి. ఎందుకంటే ఇప్పుడు ఎవ్రీథింగ్ కమ్స్ బ్యాక్ టు ఫుడ్. ఇప్పుడు ఏది ఏ రోగం గురించి మాట్లాడినా, ఏం తినాలి ఈ రోగం తగ్గాలంటే ఏం తినాలి అంటాం తప్పిస్తే, ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్ టు ఫుడ్ ఓన్లీ. అవును కదా, కాబట్టి ఆ తినే స్పేస్ని కాస్త పీస్ఫుల్గా వదిలేయండి. పిల్లలు తినేటప్పుడు వాళ్ళ మీద ఎంత కోపం ఉన్నా ఆ తినేటప్పుడు వాళ్ళని ఏం అనకండి, అందరికి వర్తిస్తుంది అది. ఆఫీస్లో కూడా లంచ్ టేబుల్ మీద కూర్చొని నా బాస్ ఇలా అన్నాడు నా బాస్ అలా అన్నాడు ఏడుస్తారు, తినేటప్పుడు ఏడ్చేవాళ్ళు కానీ తినేటప్పుడు అనవసరమైన విషయాలు మాట్లాడుకోకుండా తింటే ప్రాపర్గా డైజెస్ట్ అవుతుంది. లేకపోతే మీకు వచ్చే ఈ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇష్యూస్, ఇన్ డైజెషన్స్ అనేది ఆల్ బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ విచ్ యూ గో త్రూ.
అంతే, దట్స్ మై సజెషన్ టు ఎవ్రీవన్. చాలా చక్కగా చెప్పారు వనజ గారు. అంటే చాలా మందికి తెలిసింది ఏంటి అంటే వనజ రామశెట్టి గారు అనగానే హెల్త్ టిప్స్ చక్కగా ఇస్తారు, బ్యూటీ టిప్స్ సూపర్గా ఇస్తారు, అండ్ చిన్న చిన్న మార్పులతో మేము ఇంట్లో హ్యాపీగా ఉండాలి, అంటే దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, బాబా సచ్చరిత్ర గురించి ఇలాంటివి చాలా మంచి వీడియోస్ చేసినప్పటికీ కూడా మీరు ఒక క్యాన్సర్ కౌన్సిలర్ అనేది అతి తక్కువ మందికి మాత్రమే తెలుసండి. సో ఇవాళ మా ప్రేక్షకులకి అది చెప్పి, అండ్ అలానే ఎవరైనా క్యాన్సర్తో సఫర్ అవుతున్న వాళ్ళు కనుక ఉంటే మీ సలహాలు వాళ్ళకి యూజ్ అవ్వాలి అని చెప్పి చిన్న ప్రయత్నం ఇవాళ ఐ డ్రీమ్ తరపున చేశామండి. మీ వాల్యుబుల్ టైంని మా కోసం స్పేర్ చేసి ఇవాళ మాకు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ వనజ గారు. సో హ్యాపీ, థ్యాంక్ యూ.